హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింక్ వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది సో ఇందుట్లో వచ్చేసరికి మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ పీజీ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది గేట్ అయిపోయింది కాబట్టి ర్యాంక్ ఎంత వస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుంది స్టైఫండ్ వస్తుందా ఎంత వస్తుంది ఎలా వస్తుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు దానికి రూల్స్ ఏంటని చెప్పేసి హౌ మచ్ ర్యాంక్ రిక్వైర్డ్ సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు తిరిగి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్స్ సంబంధించి ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు మీకు ఉపయోగపడతాయి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ముందుగా అయితే ఒకటి చెప్తా టీఎస్ పీజీ సెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట ఎవరైతే నాన్ గేట్ అని అడుగుతున్నారో నాన్ గేటు అది పీజీ సెట్ అనమాట అయితే ఇప్పుడు దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి పదహారో తారీఖున స్టార్ట్ అవుతాయండి అది ఆన్లైన్లో ఎలా చేయాలని చెప్పేసి ఒక వీడియో తర్వాత చేస్తాను మీకు కావాలంటే మీరు కామెంట్ చేస్తే ఇక హాల్ టికెట్స్ వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎప్పుడంటే జూన్ సిక్స్త్ నుంచి నైన్త్ వరకు కండక్ట్ చేస్తారంటండి పీఈసెట్ ఓకేనా సో అయితే ఇక్కడ మీకు అడుగుతున్నారు కదా ఎంత ర్యాంక్ రావాలి ఏంటని చెప్పేసి సెట్ ద్వారా అయితే మీకు స్టైఫండ్ అనేది అయితే రాదండి గేట్ ద్వారా అయితేనే స్టైఫండ్ వస్తుంది అయితే పీఈ సెట్ ద్వారా రాస్తే మరి యూనివర్సిటీలో సీట్ వస్తుందా అంటే యూనివర్సిటీలో సీటు వస్తుంది అదే అయితే ఐదు వందల ర్యాంకు లోపు రావాలి పీజీ సెట్లో అంటే నాన్ గేట్లో ఇది ఎలా ఉంటుంది సిఎస్సి వాళ్ళు అనుకోండి ఎంటెక్ సిఎస్సి చేయాలనుకుంటే సిఎస్సి ద్వారా సిఎస్సి ద్వారా అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అదే ట్రిబుల్ఈ వాళ్ళు అయితే ట్రిబిల్ఈ ద్వారా అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ట్రిబుల్ఈ వాళ్ళు సిఎస్సి సైడ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళచ్చు అయితే సిఎస్ఈ వాళ్ళ అప్లికేషను పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట దేనికి దానికి ఏ గ్రూప్కి ఆ గ్రూప్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవడమే ఓకేనా అయితే ఇక్కడ వచ్చేసరికి స్టైఫండ్ ఇస్తారా స్టైఫండ్ పీజీ సెట్కి అయితే ఇవ్వరండి గేట్ ద్వారా వెళ్ళిన ఇస్తారా అది కూడా మూడు నెలలకు ఒకసారి ఇస్తారు అది ఎంత పద్దెనిమిది వేల ఇరవై ఐదు అని తర్వాత మీకు తెలుస్తుంది కాకపోతే మూడు నెలలకు ఒకసారి ఇస్తారు దాని రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు ఫీజు మొత్తం కట్టేయాల్సి ఉంటుంది కాలేజీకి మీకు స్టైఫండ్ రావాలంటే ఫీజు మొత్తం కట్టేయాల్సి ఉంటుంది మరి గేట్కి దీనికి తేడా ఏంటండి అని అడుగుతున్నారు గేట్కి వచ్చేసరికి ఏంటంటే మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఈ పీఈసెట్కి వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు ఒకవేళ ఏమైనా కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మనం చెప్పలేము ఎందుకంటే మీకు వెబ్సైట్లోకి వెళ్ళి గైడ్ లైన్స్ ఒకటి ఉంటుంది ఆ గైడ్ లైన్స్ ఖచ్చితంగా చదివి కానీ ఆ ఎగ్జామ్కి అటెండ్ కావండి మీరు లేకపోతే ఎందుకంటే వితౌట్ ఫాలోయింగ్ ది గైడ్ లైన్స్ యూ కాంట్ రైట్ ద ఎగ్జామ్ ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రోజున ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతున్నాయి కాకపోతే నాకు తెలిసి అయితే పీజీ సెట్కి అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు ఎన్ని మార్కులు ఏకతాటికి పెట్టినా కూడా సీట్ అయితే వస్తుంది మరి అఫిలేటెడ్ కాలేజీల్లో సీట్ రావాలి ఎంత ఎంత రా అఫిలేటెడ్ కాలేజీలో సీట్ రావాలంటే ఎంత అయినా రావచ్చండి అది వెబ్ కౌన్సిలింగ్లో మీరు పెట్టేస్తారు కాబట్టి ఏదో ఒక కాలేజీలో అయితే ఎంటెక్ సీట్ వస్తుంది మరి ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఈ పీజీ సెట్ ద్వారా ఆయన అయినా కానివ్వండి గేట్ ద్వారా అయినా కానివ్వండి కాలేజీకి వెళ్ళాలా ఇవాళ రోజు తెలంగాణలో ఎలా ఉందంటే బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది ఫస్ట్ ఎంటెక్ ఎంబీఏ వాళ్ళకి పెట్టిన తర్వాత బీటెక్ వాళ్ళకి పెట్టారు డిప్లొమా వాళ్ళందరూ పెట్టిన తర్వాతే బీటెక్ వాళ్ళకి పెట్టారు అయితే ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా మీరు క్లాసులు జరిగినా జరగకపోయినా వెళ్ళి బయోమెట్రిక్ అటెండెన్స్ వేసుకోవాల్సిందే థర్డ్ సెమిస్టర్ వరకు అనుకుంటా థర్డ్ సెమిస్టర్లో సబ్జెక్టులు పెట్టారు ఎవరికి థర్డ్ సెమిస్టర్లో సబ్జెక్టు లేవు సెమినార్ ఉండేది ఫస్ట్ ఇయర్ మాత్రం సబ్జెక్టులు ఉండేది సెకండ్ ఇయర్ మొత్తం సెమినార్ ప్రాజెక్టు ఉండేది అయితే మీరు కాలేజీకి వెళ్ళకుండా కుదరదంటే ఖచ్చితంగా అయితే కుదరదండి మీరు వెళ్ళి హాస్టల్లో అయినా ఉండాలి లేకపోతే రూమ్ తీసుకొని అయినా ఉండాలి వెళ్ళి ఏకదాటి పొద్దున్న సాయంత్రం వరకు లైబ్రరీలో అయినా గడపాలి తప్ప తంబేసుకొని ఒకవేళ లోకల్లో సీటు కినుకొస్తే పొద్దునపూట తంబేసుకొని పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి తంపేసుకోవాల్సిందే క్లాసులు జరుగుతున్నాయంటే మాత్రం పెద్ద పెద్ద కాలేజీలో జరుగుతాయి కానీ అఫిలేటెడ్ కాలేజీ అన్నింటిలో కూడా క్లాసులు జరగవండి అది ఏదైనా కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్ ఉంది జేఎన్టీహెచ్ ఖచ్చితంగా క్లాసులు దొరుకుతాయి రెండు ఇయర్స్ టూ ఇయర్స్ మీరు ఎక్కడో టీచింగ్ చేసుకుంటా ఏదో చేసుకుంటా చేస్తారంటే కుదరదు ఒకవేళ సేమ్ కాలేజీలో కానీ క్లాసులు జరగకపోతే మీరు అందుట్లో టీచింగ్ చేసుకుంటా చేసుకుంటా అంటే అందుట్లో ల్యాబ్ అసిస్టెంట్కి ఇస్తారు బీటెక్ మీద అందుట్లో కూర్చొని మీరు ఈ ఎంటెక్ టెక్ చేసుకుని వెళ్ళిపోవడమే కాకపోతే ఆ రెండు సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ అయితే యాడ్ అవ్వదండి మీరు ఏ జాబ్ అని చెయ్యండి ఎందుకంటే మీరు చదువుకుంటే జాబ్ ఎట్లా చేసేవానో క్లాసులకు వెళ్ళలేదు అంటుంది ఒక క్లాసులకు వెళ్ళానని చెప్పి జాబ్ ఎట్లా అని అడుగుతారు అలా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు మరి ఈ సెట్లో సీటు కొట్టారనుకోండి ఏదో ఒక కాలేజీలో మరి ఇక క్లాసులు చదువు మేము ఎట్లా చదువుకోవాలంటే ఇక ఏంటంటే మీరు మెచ్యూర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా సిలబస్లు ఫాలో అవుతూ స్టాండర్డ్ బుక్స్ చదువుకోవడమే దీనికి బక్షీలు బుక్షీలు ఉండవు ఏముండదండి బీటెక్లో ఉన్న సబ్జెక్టులు ఎంటెక్లో ఉంటాయి కాదు కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ ఒక నాలుగైదు యాడ్ చేస్తారు అంతే అయ్యే టెక్స్ట్ బుక్స్ అవే ఉంటుంది కాదు కొన్ని కొన్ని మారుతుంటాయి ఉంటాయి సబ్జెక్టులు ఒకటి రెండు ఎలెక్టివ్స్ సో ఇక బీటెక్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి మీరు గమనించాల్సింది ఒకటి బీటెక్లో మీరు చేసే ప్రాజెక్టు అది ప్రాజెక్టే అందరు చేసేసింది కానీ ఎంటెక్ వచ్చేసరికి మీరు పేపర్ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది పేపర్ పబ్లిష్ చేయాలంటే ఓ బేస్ పేపర్ తీసుకొని దానికి అడిషనల్ అవుట్పుట్ కనిపెట్టాల్సిందో అడిషనల్ అవుట్పుట్ కనిపెట్టాలి అంటే వర్క్ చేయాల్సి ఉంటుంది వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక సాఫ్ట్వేర్ మ్యాట్లాబు ఈ వీళ్ళు అయితే సిఎస్ఈ వాళ్ళు అయితే ప్రోగ్రామింగ్ మీద ఏదో దాని మీద కమాండ్ ఉండాలి ఇవన్నీ చేసి ఓ ఎగ్జిక్యూట్ చేస్తేనే కొత్త అవుట్పుట్ వస్తుంది అప్పుడు పేపర్ పబ్లిష్ చేసుకుని మీ గైడు ఇలా అందరూ ఉంటారు కదా దాని ద్వారా చేయబచ్చు మళ్ళీ బీటెక్ను ఎంటెక్కి ఇంకో తేడా ఏంటంటే బీటెక్లో వచ్చారు గ్రూప్కి ఐదుగురు నాలుగురు ఉంటారు ఒక బ్యాచ్ ప్రాజెక్ట్కి కానీ ఎంటెక్లో ఎవడ ప్రాజెక్ట్ వాడే నో గ్రూప్ ప్రాజెక్ట్స్ విల్ బీ అలౌడ్ ఇప్పుడు నువ్వు రీసెర్చ్ చేస్తున్నట్టే లెక్క ఎంటెక్ నుంచి నువ్వు ఒక్కడవే నువ్వు ఒక్కదానివే ఆ ప్రాజెక్ట్ మీద ఉండాలి అంటే వాళ్ళు గైడెన్స్ ఇస్తారు నాకు తెలిసి వాళ్ళు ఏం చెప్పరు సావరు మీరు చేసుకోవడమే కొన్ని కాలేజీలు ఏంటంటే పాతయ్య పబ్లిషింగ్ మార్చి మార్చి ఏదో తుప్పటిన జనరల్లో తీసుకుపోయి పబ్లిష్ చేస్తూ ఉంటారు అసలు అయితే యూనివర్సిటీల్లో అనుకోండి స్కోపస్సో హైట్రిబిలియో వీటిలో చేస్తే తప్ప ఊరుకోరు అసలు పేడ్ ఇదివరకు పేడ్ జనరల్సే ఒప్పుకునేవాళ్ళు కాదు ఇప్పుడు వచ్చేసరికి ఎందుకంటే ఫ్రీ జనరల్స్ ఇప్పుడు వచ్చేసరికి పేడ్ జనల్ అయినా స్కోపస్ ఇవి కూడా ఉన్నాయి అందులో ఐటీబిలీ అయినా వాటిలో కూడా ఎలా చేస్తున్నారు యూనివర్సిటీలో అఫిలేటెడ్ కాలేజీకి వచ్చేసరికి రెండు వేలు వెయ్యి రూపాయలు ఇలాంటి జనరల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు పబ్లిష్ చేయని పేపరు మీ రీసెర్చ్ కంప్లీట్ కాదనట్ లెక్క అయితే ఇందుట్లో ప్రాజెక్టుకు మార్కులు ఉండవు సాటిస్ఫాక్టరీ అన్సాటిస్ఫాక్టరీ గుడ్ ఇంకోటి ఎక్సలెంట్ ఈ నాలుగే ఉంటాయి ఓకేనా ప్రాజెక్టులు ఇదండి ఓవరాల్గా టీఎస్పి సెట్ నోటిఫికేషన్ గురించి ర్యాంక్ రిక్వైర్డ్ ఎంటెక్ ఎం బీటెక్ డిఫరెన్సు ఇదంతా కూడా మీరు చేయాల్సిన పని అంత ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఇది పెట్టమని చెప్పేసి డేట్లు గుర్తున్నాయి కదా ఆ డేట్లో అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది పదహారో తారీఖు నేను మీకు కావాలంటే అప్లికేషన్ ఎలా చేయాలో కూడా మళ్ళీ అది ఆన్ అయిన తర్వాత నేను చూపిస్తాను ఎనీవే ఒక లైక్ అయితే వేసుకోండి కొంచెం షేర్ చేయండి వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాకిన్స్ జరుగుతున్నప్పుడు కూడా తీసుకోవట్లేదు ఎవరిని కూడా ఓకేనా సో ఇదండి ఓవరాల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది మరి దీనిపై మీ కామెంట్ని అయితే నేను కోరుతూ ఉన్నాను వాల్యుబుల్ కామెంట్ని థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ విష్ ఆల్ ది బెస్ట్